రాట్నం తిరగదు కడుపు నిండదు ఆగిన మగ్గం దిక్కు తోచని స్థితిలో చేనేత కార్మికులు ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురుచూపులు. కరోనా మహమ్మారి చేనేత పరిశ్రమను దెబ్బతీసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చేనేత కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. చేనేత సంఘాలు, వ్యాపారస్తులు, చేనేత కార్మికులు గద్వాల చేనేత మగ్గాలు నేసిన చీరలకు కూలీలు ఇవ్వక ముడిసరుకు లేక మూలన పడ్డాయి. ఇక్కడ చేనేత కార్మికుల స్థితిగతులు అగమ్య గోచరంగా మారింది. గ్రామాల్లో చేనేత మగ్గాల సవ్వడి మూగబోయింది. ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఏకైక మార్గం కావడంతో వ్యాపార సంస్థలతో జనజీవనం స్తంభించిపోవటం అయింది. కార్మికులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడి చేనేత కార్మికులు పనులు లేక దిక్కు తోచని స్థితిలో పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 10,000 మంది చేనేత కార్మికులు చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కార్మికులు ప్రతిరోజు పూట గడవక కొట్టుమిట్టాడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రెడ్ జోన్ గా ప్రకటించడం పట్ల జిల్లాలోని గద్వాల ప్రాంతాన్ని కొన్ని వార్డుల్లో కంటోన్మెంట్ ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాలో వ్యాపారం జరగాలంటే దాదాపు 6 నెలల వరకు వ్యాపారాలు చేయటం కష్టంగా ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. జిల్లాలో బయోటెక్ క్రింద 2,500 మంది ఎంపిక చేశారు. ప్రభుత్వం వారు వీరిని ఆదుకోవటానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చేయలేదు. దయచేసి ప్రతి కుటుంబానికి 6,000 రూపాయలు 6 నెలల వరకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చేనేత మినిస్టర్ కేటీఆర్ ని గద్వాల చేనేత కార్మికులు మరియు మాస్టర్ వ్యూవర్స్ కోరారు. దేశంలో కరోనా వ్యాధులు రోజు రోజుకి విజృంభిస్తుంది. దీని ప్రభావం చేనేత వృత్తి మీద బాగా పడింది. మాకు ఎటువంటి మెటీరియల్ దొరకడం లేదు. రోజువారీ కూలీగా నేసుకుంటున్నాం. చీరలైనా కూడా సౌకర్యాలు ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదు. మేము రోజు చేసుకొనే తెచ్చుకొని తిని బతకాలి. దీనిపై గవర్నమెంట్ ఏదైనా ఆర్థిక సహాయం చేయగలని మీతో చెప్పుకుంటున్నాం. నమస్కారం, నా పేరు నీల లక్ష్మి. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా వైరస్ వల్ల చేనేత కార్మికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. మాకు నేయడానికి మెటీరియల్ లేదు. మెటీరియల్ అప్పు సప్పు చేసి చీరలు నేసినా సౌకర్యాలు ముందుకు రావడం కొనడానికి మాకు డబ్బులు ఇవ్వడం లేదు. జోకలు దిగితే చాలా ఇబ్బందికరంగా ఉంది. డబ్బులు అసలు ఇవ్వడం లేదు. మాకు ప్రభుత్వం తరఫు నుంచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు మేడం నాగన్న. గద్వాల చేనేత కార్మికుడిని. మరి ఇప్పుడు కరోనా గురించి మా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి నేయడానికి ముడిసరుకు లేదు, తినడానికి డబ్బులు లేవు, కాలం గడపడానికి టైం గడవడం లేదు. గడపగలిగిన కార్మికులం కనుక మాకు కొద్దిగా సహకరించే వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం పట్టించుకుని లేదా స్థానికులు కానీ ఉన్నత అధికారులు కానీ ఎవరైనా సరే మా కష్టాలని కనికరించి ఏదో ఒక మార్గం చూపుతారేమో అని ఆలోచిస్తున్నాము. మరి ఇప్పటివరకు నెలవరకాయ మాకు కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉన్నది. మరి మమ్మల్ని ఆదుకునే నాతుడు ఎవరైనా ఉంటే బాగుండేది అని ఒక మా విన్నపము. మా ఇక్కడికి వచ్చిన వ్యూవర్స్, మాస్టర్ వ్యూవర్స్లు, మరి కాలం ఉన్నంత వరకు పబ్బం గడుపుతారు, కాలం దక్కిన తర్వాత నీ ఇష్టం అనే వాళ్ళు ఉండరు. మాస్టర్ వ్యూవర్స్లు మరి మా గతి స్థితిలో ఎట్లా, మా కడుపు గడిచేది ఎట్లా, కొంచెం మాపై దయ ఉంచి ప్రభుత్వం వారు కానీ ఉన్నతాధికారులు కానీ స్థానికులు కానీ స్థానికమైనటువంటి ప్రభుత్వాధికారులు ఎవరైనా మమ్మల్ని చూసి కనికరించగలరని కోరుతున్నాము. నమస్తే, నా పేరు వడ్డే సుజాత. మేము రాజోల నుంచి గద్వాలకి బతకనీకి వచ్చినాము. కరోనా ప్రాబ్లం వల్ల మాకు చేనేత గడవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. మాకు చేనేత వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలి. మేము కష్టపడి మాకు మెటీరియల్ కూడా రావడం లేదు. కష్టపడి మేము ఏదో ఒక దగ్గర తెచ్చుకొని వేస్తున్నా కొనేవాళ్ళు కూడా లేరు. సౌకర్యాలు కూడా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. మేము ఎలా బతకాలి? ఏదైనా కానీ మాకు గవర్నమెంట్ ఆధారం చూపిస్తే మేము బతకగలుగుతాము. దీనివల్ల కరోనా ప్రభావం వల్ల అందరికీ ఇది దేశం చేనేత వాళ్ళకి అందరికీ ఇబ్బంది ఉంది.
తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా సహాయం చేయాలా, 5,000 6,000 ఏదో సహాయం చేస్తే మేము ఏదో ఇంట్లోనన్నా గడుపుతుంది మాకు. నా పేరు పుల్పాటి రామాంజనేయులు. నేను గత 30 సంవత్సరాలుగా చేనేత కార్మికులుగా పనిచేస్తున్నాను. ఈ 40 రోజులు లాక్డౌన్ సందర్భంగా పని లేకపోయింది, ముడి సరుకు లేదు. మాకు ప్రభుత్వం ఎలా ఏదంటే సహాయం చేయగలరని కోరుతున్నాము.